Hi friends, welcome to our channel Chandya's Healthy Kitchen. Simple and healthy recipes. Iroj video lo pillalu peddalu andaru chaala ishtanga time pass la tinetuvanti snack item moong dal ela prepare chestaro chupisthanandi. Chaala simple ga intlone prepare chesukochandi. Nen cheppe tips paatinchandi. Shop lo konnatigane chaala taste ga perfect ga vastundi. Danikante munduga ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసే ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మూంగ్ దాల్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పెసరపప్పును తీసుకొని 2 అవర్స్ వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలండి. పెసరపప్పు వేగంగా నానిపోతుంది కదా, 2 అవర్స్ సరిపోతుందండి. ఇలా 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని పెసరపప్పును ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మిగిలిన వాటర్ కూడా అబ్జర్బ్ అయిపోతుందండి, క్లాత్ పీల్చుకుంటుంది కదా. ఎండలో ఆరబెట్టకూడదండి, ఇంట్లోనే నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల పెసరపప్పు ఎండిపోయి పర్ఫెక్ట్గా రాదండి. చూసారు కదండి, అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయి చాలా విడివిడిగా వచ్చింది. ఈ పెసరపప్పుని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫిల్టర్ తడి లేకుండా చూసుకోవాలి. అదే ఫిల్టర్లో కొంచెం కొంచెంగా పెసరపప్పు వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై అయిన తర్వాత తీసుకోవడానికి సులభంగా వీలవుతుందండి. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే పెసరపప్పు చిన్నగా ఉంటుంది కదండి, ఫ్రై అయిన తర్వాత తీసుకోవడానికి కష్టమవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని టిష్యూ పేపర్లో వేసుకుంటున్నానండి. ఇదే విధంగా మిగిలిన పెసరపప్పును కూడా ఫ్రై చేసుకుందాము. నానబెట్టుకున్న పచ్చి పెసరపప్పు ఫ్రై చేసాము కనుక ఆయిల్ కొంచెం పీల్చుతుందండి. ఈ విధంగా టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్తో అతుకోవడం వలన అందులో ఉన్న ఆయిల్ అంతా రిమూవ్ అవుతుంది. దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత అందులో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్బ్ అయిపోయి పొడి పొడిగా వస్తుందండి. ఈ విధంగా అంతేనండి, చాలా సింపుల్గా మూంగ్ దాల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. పెసరపప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా హెల్దీ కూడా. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, చాలా మంచిది. పెసరపప్పు రోజు తినడం వల్ల చలవ చేస్తుంది అంటారు. నానబెట్టుకుని పెసరపప్పు తినేవారండి అప్పట్లో. జర్నీలు చేసేటప్పుడు కొనుక్కుంటాం కదా, అలా కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా ముంగదాలు ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. టైంపాస్లా తినొచ్చు. బయట 1 ప్యాకెట్స్ కొనుక్కునేటప్పుడు ఎప్పుడు ప్రిపేర్ చేస్తారో తెలియదు, ఏ ఆయిల్ వాడతారో తెలియదు కదా. ఇలా సింపుల్గా ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఇలా చక్కగా ఓన్లీ పెసరపప్పు ఉంటే చాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మూంగదాలు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.